నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ కోమిరెడ్డి కరమ్చంద్ గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి రజీయుద్దీన్ గారి ఆధ్వర్యంలో రేగుంట గ్రామంలో గల నివేదిత వృద్ధాశ్రమంలో బెడ్ మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. కార్యాలయంలో పాల్గొన్న రేగుంట ఎంపీటీసీ గడ్డం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, కరం అన్నగారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని కోరారు. కార్యాలయంలో రేగుంట ఎంపీటీసీ గడ్డం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నిమ్మల జలంధర్ రెడ్డి, పండుగల సంజీవ్, సామమోహన్ రెడ్డి, నేరేళ్ల రాజరెడ్డి, ముడంపల్లి శేఖర్, బొమ్మెన మహేష్, అడ్వకేట్ సురభి, అశోక్ ఎండి, ఖలీడ్, ఆసిఫ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, శ్రీ స్వర్గీయ కొమిరెడ్డి రాములు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క, మాజీ ఎమ్మెల్యే గారి పెద్ద కుమారుడైనటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ మా అభిమాన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు శ్రీ కొమిరెడ్డి కరమ్చంద్ గారి బర్త్డేను, జన్మదినాన్ని పురస్కరించుకొని మాకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మాకు ఈ ఇడిక్యాల్లోని నివేదిత వృద్ధాశ్రమంలో ఈరోజు పండ్లు బ్రెడ్డు పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళంతా మా గౌరవ నాయకుడిని ఆశీర్వదించి వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, మీరందరూ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, అట్లే మా నాయకుణ్ణి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.